హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిఖ్యా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో అందరికీ చాలా యూజ్ అవుతుందండి. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పాదాలకి, ఎవరికి సమస్యలు ఉన్నా సరే, పాదాలకు సంబంధించి పగుళ్ళ లాంటివి ఇంకేమైనా ఉన్నా సరే, ఈ వీడియో ఫాలో అవ్వండి, ట్రై చేయండి. ఇంట్లో ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను కొత్తగా చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ మాస్క్ చేసుకుంటున్నానండి, ఫుట్ మాస్క్. అది ఏంటంటే, ఫస్ట్ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్ అలోవెరా జెల్ పతాంజలిది యూస్ చేస్తున్నానండి. మళ్ళీ 2 టీ స్పూన్స్ ఆఫ్ పసుపు. నేను ఆర్గానిక్ పసుపు తీసుకుంటున్నాను. ఏదైనా సరే మీ దగ్గర ఉన్నది ఆడించుకున్న పసుపు, అలా మంచిది ఏదైనా సరే వాడండి. అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ పెసరపిండి, అంటే నలుగు పెట్టుకుంటాం చూసారా, అదనమాట. లేదా శనగపిండి అయినా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు. ఇక్కడ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా నేను 2 తీసుకున్నానండి. ఇది చాలా థిక్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు నోటీస్ చేసి ఉంటే కనుక నేను అన్నీ 2 స్పూన్స్ కింద తీసుకున్నాను. అండ్ అలాగే 2 వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. అండ్ దీంట్లో నేను ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదండి. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసాను కదా, అదే సరిపోతుంది. ఒక థిక్ పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట. అంతా చూసారా ఎంత థిక్గా ఉందో. ఇలా ఉంటే బాగా అప్లై చేసుకోవడానికి మనకి బాగుంటుంది. అండ్ ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పెడిక్యూర్ కోసం ఒక టబ్ ఇలా ఉన్నది పెట్టుకోండి. యూజువల్గా అందరి ఇంట్లోనూ ఇలాంటి టబ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అది పెట్టుకుని దీంట్లో నేను హాట్ వాటర్ వేస్తున్నానండి. మీరు కాళ్ళు పెట్టుకుని కాసేపు ఉండాలి కాబట్టి మీరు బేర్ చేసే టెంపరేచర్, గోరువెచ్చని నీళ్ళు కానీ, కొంతమందికి బాగా వేడి ఉంటే ఇష్టం ఉంటుంది కదా, అలా మీరు బేర్ చేసే టెంపరేచర్ ఉన్న వేడి నీళ్ళు దాంట్లో వేసుకుని మీ పాదాలు కాసేపు దాంట్లో పెట్టి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు దాంట్లో సాల్ట్ వేసాను నేను, ఉప్పు 1 స్పూన్ ఉప్పు. అలాగే ఇది మైల్డ్ షాంపూ అండి. మీరు ఏది యూజ్ చేస్తుంటే అది వేసుకోవచ్చు. కాకపోతే మైల్డ్ షాంపూ ఏంటంటే అంత హార్ష్గా ఉండదు, కెమికల్స్ తక్కువ ఉంటాయి. అండ్ నురగు కూడా చూసారా సరిగ్గా రావట్లేదు. అలా ఉండడం వల్ల మన పాదాలు అంతసేపు వాటర్లో పెట్టుకున్నా సరే అవి డ్రై అయిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు అదే షాంపూని నేను బ్రష్ మీద, ఫుట్ బ్రష్ మీద వేసుకుని పాదాలన్నీ ఒకసారి క్లీన్ చేస్తున్నానండి. బాగా క్లీన్ చేస్తున్నాను. మురికి కానీ అలాంటిది ఏమైనా ఉన్నా అంతా వచ్చేస్తుంది కదా. సో ఇవన్నీ, ఈ బ్రష్ చేయడము ఇవంతా ఒక 10 నిమిషాలు పడుతుంది కాబట్టి ఆ 10 నిమిషాలు కూడా అలా నీళ్ళల్లోనే ఉంచి చేస్తూ ఉంటే పాదాలు కూడా మంచి రిలాక్సింగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ప్యూమిక్ స్టోన్, ఇది వైటమిన్ ఈ ఇన్ఫ్యూజ్డ్ ప్యూమిక్ స్టోన్ అండి. సో ఆ స్టోన్తో కూడా నేను ఒకసారి అంతా స్క్రబ్ చేస్తున్నాను. దీనివల్ల అందరికీ తెలిసే ఉంటుంది, చాలామందికి డెడ్ స్కిన్ అంతా బాగా రిమూవ్ అయిపోతుంది అని. ప్యూమిక్ స్టోన్తో చేసేసిన తర్వాత నెక్స్ట్ ఫుట్ స్క్రేపర్ ఉంటుంది కదా క్యాలస్ రిమూవ్ చేసుకోవడానికి, ఆ క్యాలస్ రిమూవర్తో అంతా ఒకసారి స్క్రేప్ చేసేస్తున్నాను. మీకు పగుళ్ళు బాగా ఎక్కువ ఉన్నట్లయితే మాత్రం కొంచెం జెంట్లీ చేయండి, ఎందుకంటే ఆ పగుళ్ళు మళ్ళీ డిస్టర్బ్ అయ్యి బ్లడ్ రావడము అలాంటివి కూడా జరుగుతాయి కదా. డీప్గా క్రాక్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ నేను క్యూటికల్ క్రీమ్స్ అని అలాంటి సెలూన్ క్రీమ్స్ అవి ఏమి యూజ్ చేయట్లేదండి, కానీ ఇలా చేసుకోవడం వల్ల సెలూన్ రిజల్ట్సే వస్తాయి. అండ్ ఎవరైనా నెయిల్ పాలిష్ అది రిమూవ్ చేసుకుని నెయిల్స్ ట్రిమ్ చేసుకునే వాళ్ళు, మళ్ళీ నెయిల్ పెయింట్ వేసుకునే వాళ్ళు, మీ ఇంట్రెస్ట్ని బట్టి కూడా మీరు వేసుకోవచ్చు. సంటాన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా 2 వీక్స్కి ఒకసారి చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ చూస్తారండి. తర్వాత నుంచి నెలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఆ టబ్లోంచి కాళ్ళు తీసేసి పాదాలు, ఆ వాటర్ కూడా అంతా తీసేయండి. తీసేసి డ్రై చేసేసి మళ్ళీ ఆ టబ్లోనే పాదాలు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్యాక్ కలిపి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను కదా, ఆ ప్యాక్ పాదాలకి వేసేస్తున్నానండి. ఇలా ఒక అప్లికేటర్తో వేస్తున్నాను, ఎందుకంటే పసుపు వేసాం కదా, ఆ పసుపు కలరు అది కూడా మన చేతులకు అంటుతుంది. అంటినా పర్వాలేదు అనుకుంటే చేత్తో వేసేయచ్చు. నేనైతే అప్లికేటర్ నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను, లేకపోతే చేత్తో అయినా సరే వేసేయచ్చు. మొత్తం పాదాలకి అప్లై చేయాలండి. పాదాలు, ఫింగర్స్, టోస్,
అడుగున పాదాలకి మొత్తం అప్లై చేయాలి. ఎందుకంటే పసుపులో ఉన్న ప్రాపర్టీస్ వల్ల యాంటీ బ్యాక్టీరియల్ అవన్నీ ఉంటాయి కదా, సో పగుళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ మంచిగా హీల్ అవుతాయి అన్నమాట, న్యాచురల్గా హీల్ అవుతుంది. అండ్ దీంట్లో పెరుగు కూడా వేసాం కాబట్టి చాలా చల్లగా ఉంటుందండి, మంటగా ఉన్న పగుళ్ళకి అది కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మొత్తం బాగా అప్లై చేసి కాసేపు ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు, మీకు టైం ఉంటే 20 మినిట్స్ వెయిట్ చేయండి, లేదంటే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా సరే ఆ ప్యాక్ వేసుకుని మీరు ఉంచుకోవాలి. అండ్ దీంట్లో ఇంకా విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసాము. ఎందుకు అంటే మనం వాటర్లో పెడతాము, కాసేపు స్క్రబ్ చేస్తాము, క్యాలస్ రిమూవర్ అది యూజ్ చేస్తాము, అన్ని చేస్తాము కాబట్టి డ్రై అయిపోకుండా ఉంటుందన్నమాట విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకోవడం వల్ల. సో మొత్తం అంతా బాగా అప్లై చేస్తున్నానండి నేనైతే. యాక్చువల్గా పూర్వం ఒకప్పుడు మన మమ్మీ వాళ్ళ టైంలో కూడా కాళ్ళకి పసుపు అది రాసుకుంటూ ఉండేవారు, బట్ మన జనరేషన్ వచ్చేసరికి అలాంటివన్నీ చేసుకోవడం చాలా తక్కువైపోయింది. పసుపు అస్తమానికి వారం వారం రాసుకుంటూ ఉండేవారు, అలా రాసుకోవడం వల్ల చాలా బాగా వర్క్ అవుతుందండి. మన పాదాలకి పగుళ్ళు అవి రాకుండా ఉంటాయి, ఉంటే మాత్రం ఒకవేళ ఉన్నా తొందరగా తగ్గిపోతాయి. అలాంటి చాలా మంచి ఈ లక్షణాలు పసుపు వల్ల మన పాదాలకి వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ర్యాప్ వేస్తున్నానండి, ప్లాస్టిక్ ర్యాప్. మీ దగ్గర ఇది లేకపోతే కనుక మామూలు కవర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్స్, అవైనా సరే వేసి ముడి వేసినట్లు వేసుకోండి, అది డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇది డ్రై ప్యాక్ కాదండి, వెట్ ప్యాక్. ఎందుకు అంటే అది కొంచెం అలా మాయిస్ట్గా ఉండాలన్నమాట, డ్రై అయిపోకూడదు. అండ్ ప్యాక్ అలా వేసుకుని 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు, 20 మినిట్స్ కన్నా ఎక్కువ అయితే అవసరం లేదండి, ఉంటే బాగుంటుంది. అండ్ 20 మినిట్స్ తర్వాత నేనైతే ప్యాక్ తీసేసానండి, ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ర్యాప్ అంతా కూడా తీసేసాను. తీసేసి ఇప్పుడు స్క్రబ్ చేయాలి, జెంట్లీ స్క్రబ్ చేయాలండి. అలా స్క్రబ్ చేయడం వల్ల మన పాదాల పైన ఉన్న డెడ్ స్కిన్ కూడా అంతా తొలగిపోతుంది. మీకు ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా స్క్రబ్ వర్క్ చేయాలి అనుకుంటే కొంచెం షుగర్ క్రిస్టల్స్ అంటే పంచదార పలుకులు అలా వేసుకున్నా బాగుంటుంది, లేదా బొంబాయి రవ్వు ఉంటుంది చూసారా, అది వేసుకున్నా కూడా మంచిగా స్క్రబ్ అవుతుంది. నేనైతే వేయలేదండి, ఎందుకంటే దిసరపిండి కొంచెం బరకగా అలా ఉంటుంది కాబట్టి నేను వేయలేదు. ఇన్ కేస్ మీరు శనగపిండి వేసుకున్న అట్లయితే కొంచెం పంచదార కూడా వేసుకోండి, లేదా బొంబాయి రవ్వ కూడా కానీ కొంచెం వేసుకుంటే ఒక 1/2 టీ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది, మంచిగా స్క్రబ్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు స్క్రబ్ చేసి తర్వాత ఆ టబ్ కూడా తీసేయండి. ఇప్పుడు కాళ్ళు కూడా నేను వాష్ చేసుకుని వచ్చేసాను, చూసారా పసుపు కలర్ పట్టడం వల్ల చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టము అలాగా పసుపు కలర్లో అలా ఉంటుంది చూసారా, చాలా బాగుంటుందన్నమాట. అండ్ సన్ ట్యాన్ అలాంటివి ఏమైనా ఉన్నా సరే ఇన్స్టెంట్గా క్లియర్ అయిపోయినట్లు మీకు అనిపిస్తుంది. బేకింగ్ సోడా, నిమ్మరసం అవన్నీ అప్లై చేస్తారు కానీ దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. ఇదైతే చాలా న్యాచురల్. పెసరపిండి పెట్టడం వల్ల యూజువల్గా నలుగు పెట్టినట్టు పెడతాము, ఇన్స్టెంట్గా ట్యాన్ రిమూవ్ అయిపోయినట్లు ఉంటుంది కదా, మన పాదాలకి పెట్టుకున్న అంతే రిజల్ట్ ఉంటుందండి. సన్ ట్యాన్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది, డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు డ్రై చేసేసిన టవల్ డ్రై చేసేసిన పాదాలకి నేను విటమిన్ ఈ క్యాప్సూల్ కట్ చేసి వేస్తున్నానండి. డ్రాప్స్ ఒక్కొక్క డ్రాప్ వేసి అప్లై చేస్తున్నాను, చాలా థిక్గా ఉంటుందండి. అది మీకు సరిగ్గా అప్లై అవ్వట్లేదు అంటే ఇంకొక క్యాప్సూల్ యూజ్ చేయండి, నాకైతే ఒక క్యాప్సూల్ సరిపోయింది. కొంచెం వార్మ్ హ్యాండ్స్తో అప్లై చేయడం వల్ల అది బాగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఒకటి సరిపోకపోతే ఇంకొకటి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఇంకా బాగా మాయిశ్చర్డ్గా ఉండాలి అనుకుంటే వాజలిన్ అండి, పెట్రోలియం జెల్లీ చాలా బాగా పనిచేస్తుంది మీ పగుళ్ళకి. పెట్రోలియం జెల్లీలో విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకుని మీ పాదాలకి పగుళ్ళకి అప్లై చేసుకుని సాక్స్ వేసుకుని నైట్ పడుకున్నారంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒక 1 వీక్ అలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీరు మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు.
మీ పాదాలు కూడా ఇలా హెల్దీగా స్మూత్ అండ్ సప్పుల్గా ఎలాంటి పగుళ్ళు లేకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి. సెలూన్ కన్నా మంచి రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు. ఈ వీడియో మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నానండి. ట్రై చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చిందా లేదా అనేది నాతో కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ మంచిగా మీరు రిజల్ట్స్ చూస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మీరు పిక్చర్స్ కూడా నాతో షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.